ఏంటనా కొప్ప మునిగిపోయిందమ్మా? ఏంటి కొప్ప మునిగిపోయింది? ఏం జరిగింది? నీకు నాకు రుణం తీరిపోయిందమ్మా. ఏంటన్నా? ఈ వెంకట గారు మన కొప్ప ముంచేశాడు. ఏం చేశాడు? ముంచేశాడు. ఆ మహంకాళి గారికి చెట్టి గారు ఉరి శిక్ష వేసేశారట. వేసింది ఆయన దగ్గర మనకి. అయ్యో ఏంటి రికమెండ్ చేసింది మనమేగా అమ్మా. ఆ మతాల భారీ గాని తలుచుకుంటే నాకు నువ్వు ధైర్యంగా ఉన్నానా? ఉన్నారా? ఏమయ్యా పెద్ద మనిషి, ఇది నీకు న్యాయంగా ఉందా అంట? ఆ కురనాయలు వకీళ్ళ కనపడటం లేదని నేను ముందే చెప్పాను. నా మాట నువ్వు నమ్మలేదు. నీ మాట నేను నమ్మాను. మాని ఊహిస్తున్నావు. ఏ సమాధానం చెబుతావు? మారయ్యా ఇలా చూడు, జరిగింది ఏదో జరిగిపోయింది. పాపం మీ అన్నయ్యకి నీకు రుణం తీరిపోయింది అనుకో. మారయ్యా అన్నదో మా అమ్మాయి అన్న మాట అక్షరాలా నీతో. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, మర్చిపోవయ్యా. మా నాన్న మర్చిపో. సంతలో చింతకాయ గాని వకీలని చెప్పి నన్ను మోసం చేశాడు. మిమ్మల్ని అమ్మా ఏ లేదు మారయ్య, మన సరదాగా భయపెడుతున్నాడు మారయ్య. మర్చే మారయ్యా, నువ్వు ఎవరో చేస్తే నన్ను చెయ్యి, నా కూతుర్ని చేయక. అయితే ముందు రాకూతురా. అవును, నాలుగు రోజుల లోపల ఆ చింతకాయ గారు కనపడ్డా? సరే, లేదా నీ కూతురు అది ఒకందుకు మంచిదేలే. ఎవరు? నేను ది గ్రేట్ నకిలీ వకీల్ని. మీరా? ఇంతసేపు ఇక్కడే ఉన్నారా? బయట రండి. అంకా మన పెళ్లి పాడి దొరికింటే వాడు కష్టకి నిన్ను పొడుచుంటే ఇదే కదా. మగాడు పోతే ఆడది రకంగా ఉండడం లేదా? అందుకే ఆడది పోతే మగాడి రకంగా ఉండాలని నిరూపిస్తున్నాను. నేను చచ్చిపోతే మీరు బ్రతకలేరు, నన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేరే. సమయానుకూలంగా రేటు తగ్గించబడదు. పర్వాలేదు, గుండె రాయి చేసుకున్నాను. మిమ్మల్ని విడిచి నేను ఒంటరిగా చచ్చిపోలేను. మీరు కూడా నాతో రండి, ఇద్దరం కలిసి చచ్చిపోదాం. నో 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 నో, ఈ భూమి మీద నాకు చాలా పని ఉంది, ఇంకా నాకు టికెట్ రాలేదు. నువ్వు పో. అయితే నేను చావడం ఖాయం అన్నమాట. ఖాయమా? ఖాయమరా పంక. చచ్చే ముందు చివరిసారిగా ఒక డ్యూయెట్ పాడుకుందామా? ఏం పాడుకుందాం? పోదు వాడు వచ్చి పొడి చంపేస్తాడు. ఏదైనా చక్కటి ఉపాయం చెప్పబోయా? మీరు కంగారు పడి నన్ను కంగారు పెట్టద్దు. ఉన్నాడు కొంచెం ఐడియా తెచ్చుకునేవ్వండి. మామగారు రంగనని వెతికి తీసుకొస్తారని మా బావతో చెప్పొస్తాను. మేము ఆ ఊరు ఈ ఊరు తిరిగి మద్రాసు చేరుకుంటాం. మా రఘు హాస్పిటల్ అక్కడ ఉంది కదండి, నేను సేఫ్గా అక్కడ ఉండొచ్చు. సరిపోండి. అయితే మనం ముందు ఏ ఊరు వెళ్దాం? హైదరాబాద్. హైదరాబాద్? ఎందుకు? అక్కడ జాలీగా ఖుషీగా ఫ్రాకత్గా. అయితే అక్కడికి వద్దు, తిరుపతి వెళదాం. తిరుపతి? ఎందుకు? మన పెళ్లి కుదిరితే నీకు గుండు చేయిస్తానని నేను మొక్కుకున్నాను. నాకు గుండు చేయిస్తానని నువ్వు మొక్కుకున్నావు? బ్యూటిఫుల్ ఐడియా పంక. నా క్రాఫ్ట్ మీద నీకంత కక్ష ఎందుకు? నా బోడి గుండు మీద నీకంత ఆపేక్ష ఎందుకు? చూడు, నేను ఒకటి అనుకున్నాను, మన పెళ్లి కుదిరితే మీ నాన్న గుండు చేయించి కొంచెం పిలుగుంచుదామని. ఎరా సత్యం, రంగన్న ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఏమైనా తెలిసిందే? ఏం తెలియలేదురా, నేను చాలా మందిని అడిగాను, ఎవరికీ తెలియదట. రాణి ఒంటరిగా ఉందన్న సంగతి తెలిసి కూడా ధైర్యం చేయలేకపోయాను. రంగన్నైనా రాణిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తే బాగుండేది. నోరు మూయవా, పాపం వాళ్ళ కుటుంబం చెట్టుకో పెట్టయిపోతే మధ్య నీ కూడా ఏముంటాయి. పాపం ఆ రంగన్న పసిపాపతో ఎక్కడున్నాడు, ఎన్ని కష్టాలు పడుతున్నాడు. అప్పుడే 4 మాసాలైందిగా. Thank you.
ఎందాక ఈ పయనం ఎందాక ఈ పయనం ఎందాక ఈ పయనం ఎక్కడ విధి కాటు వేయదో ఎక్కడ కన్నీరు మండదో అందాక నా పయనం అందాక నవ్వుతూ బ్రతికే వారు కొందరు ఏడుస్తూ చితికే వారు కొందరు నా సంగతి వేరురా నే జీవించేనురా నా సంగతి వేరురా నే జీవించేనురా నవ్వుతూ ఏడవలేక ఏడుస్తూ నవ్వలేక ఎందాక ఈ పయనం ఎందాక ఈ పయనం ఎందాక తల్లిలాగా చూశాను ఇల్లాలిని గుండెల్లో నదాచాను ఆయురువులు దూరమై నా దైవం క్రూరమై ఆయురువులు దూరమై నా దైవం క్రూరమై మల్లె తోటలో తోటలో చిటి మంటలు చూశాను ఎందాక ఈ పయనం ఎందాక ఈ పయనం ఎందాక జాతకుని నీగా నాన్న నీకెందుకురా నష్ట జాతకుని నీగా నాన్న నీకెందుకురా పచ్చనియే పల్చనైనా బ్రతకరా నువ్వైనా బ్రతకరా నువ్వైనా ఎందాక ఈ పయనం ఎందాక ఈ పయనం ఎక్కడ విధి కాటు వేయదో ఎక్కడ కన్నీరు మండదో అందాక నా పయనం అందాక జీవితం అంతమయ్యే సమయంలో నేను మోయలేని బాధ్యతలు నా మీద పెట్టాను. వారికి ఏ విధమైన లోపం రాకుండా కాపాడతానని మీకు వాగ్దానం చేస్తున్నాను. డాక్టర్, తన కారు కింద పడిన నన్ను ధర్మారావు గారు కాపాడి బ్రతికించి ఈ ఆస్తి అంతా నాకు అప్పగించి
ఆయన తను సాధించారు. అనుకోని అదృష్టం కలిసి వచ్చింది. అయినా గతాన్ని తెలుసుకుంటే నా మీద నాకే అసహ్యం కలుగుతుంది. బాధ కలిగించే గతాన్ని మర్చిపోవడం మంచిది వాసు. అదృష్టం అందరినీ భరించదు. అయితే నేను అర్హుణ్ణం కదా? నో డాక్టర్, ఐ కాంట్ బిలీవ్ ఇట్. మేనేజర్ గారు, మీరు చాలా కాలంగా ధర్మారావు గారి వద్ద పనిచేస్తున్నారుగా. అవునండి. అయితే మీలాంటి సౌహృదయం ఇంతమంది ఉండగా అనామకుణ్ణి అనాథుడైన నాకే ఈ అవదాసి ఎందుకు అర్పణ చేశారు? మీరు ఎవరో చెప్పగలరు? మీరు కూడా ఇది నా అదృష్టాన్ని సమాధానం చెప్తే నాకు తృప్తి కలిగించదు. కమాన్ చెప్పండి. వారికి మీ వయసులో ఉన్న బిడ్డే హఠాత్గా కార్ యాక్సిడెంట్ లో మరణించారు. ఆ నాటి నుంచి అయ్యగారు అదే బెంగలో పడి ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారు. అదే వయసులో ఉన్న మిమ్మల్ని అదే స్థితిలో చూడటం వల్ల అయ్యగారికి తిరిగి తన బిడ్డే గుర్తుకొచ్చారు. అవును వాచ్, మీరే తన బిడ్డగా భావించి బ్రతికించమని ఎంతగానో ప్రాధాయపడ్డారు. మీరు బ్రతికితే ఆయన తన బిడ్డే తిరిగి వచ్చినంతగా మురిసిపోయారు. ఆనందంలోనే ఆత్మంతా మీకు రాసి ఆయన కన్ను మూశారు. అర్థమైంది డాక్టర్, అర్థమైంది. ఋషి లాంటి ఆ మహనీయుని మందిరంలో ప్రవేశించగానే నాలో ఏదో మార్పు కలిగింది. వారి ఆశయాలే నా పూజా పుష్పాలుగా భావిస్తాను. మేనేజర్ గారు, ధర్మారావు గారి పుట్టినరోజు ఈరోజే కదా? అవునండి. వారి జన్మదిన సందర్భాన్ని